మరో కుంభకోణం కేసు ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ మెడకు చుట్టుకుంది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఉన్న సమయంలో అవకతవకలకు పాల్పడ్డాడు అని ఈడీ అధికారులకు తట్టి అన్నారం గ్రామంలోని మధురానగర్ ఫ్లాట్ ఓనర్స్ ఫిర్యాదు చేశారు. దాదాపు 1000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములను మాయం చేసినట్లు ఆరోపించారు. 840 మంది ఫ్లాట్ ఓనర్స్ ను అమోయ్ కుమార్ తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని మోసం చేశాడు అన్నారు. రెవెన్యూ రికార్డుల్లో ఫ్లాట్ ఓనర్ల పేర్లు ఉన్నప్పటికీ ఇతరుల పేర్ల మీద అక్రమంగా ధరణిలో చేర్చి భూములను ఇతరులకు బదలాయించినట్లు ఈడీకి ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని ఇప్పటికే కోర్టులో పోరాటం చేస్తున్నామన్నారు. అమోయ్ కుమార్పై ప్రస్తుతం ఈడీ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో తమ కేసును సైతం పరిగణలోకి తీసుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. మరో భూ కుంభకోణం కేసు ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ మెడకు చుట్టుకుంది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఉన్న సమయంలో అవకతవకలకు పాల్పడ్డాడని ఈడీ అధికారులకు తట్టి అన్నారం గ్రామంలోని మధురానగర్ ఫ్లాట్ ఓనర్స్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. అమోయ్ కుమార్ పై ఇప్పటికే ఒకవైపు ఈడీ విచారణ కొనసాగుతోంది. అయితే ఈడీ విచారణ కొనసాగుతుండగా అమోయ్ కుమార్ సంబంధించి అతనిపై ఫిర్యాదులు వెలువస్తున్నాయి. ఎందుకంటే మధురానగర్ లోని ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ కూడా ఒకసారిగా ఈడీ ఆఫీస్ చేరుకున్నారు. ఐఏఎస్ అమోయ్ కుమార్ పైన ఈడీ అధికారులకు డిప్యూటీ డైరెక్టర్ కి ఫిర్యాదు చేశారు. 840 మంది ఫ్లాట్ ఓనర్స్ అమోయ్ కుమార్ తన అధికారం అడ్డు పెట్టుకుని గతంలో మోసం చేశాడంటూ కూడా ఫిర్యాదులో పేర్కొన్నాడు. రెవెన్యూ రికార్డుకు సంబంధించి ఫ్లాట్ ఓనర్స్ పేర్లు ఉన్నప్పటికీ ఇతరుల పేర్లు మీద అక్రమంగా ధరలో చేర్చి భూములను ఇతరులకు బదలాయింపులు కూడా ఈడీకి ఫిర్యాదు చేశారు. మరి దీని కూడా విచారిస్తారా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. మరి మొత్తం ఎంతమంది బాధితులు ఫిర్యాదు చేయడం జరిగింది? ఇంకా ఫిర్యాదు చేసిన వాళ్ళని చూసి ఇంకా ఎవరైనా బయటకు వస్తున్నారా? ప్రస్తుతానికి అయితే 240 మంది షార్ట్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వారు అంతా కూడా ఈడీ అధికారులు చేరుకున్నారు. రెవెన్యూ రికార్డుల్లో జరిగిన తప్పిదాలకు సంబంధించి ఆ డాటాను సేకరించడంతో పాటు వాటన్నిటి కూడా ఈడీ అధికారులకు ఫిర్యాదులో పేర్కొనడంతో పాటు కాపీ మొత్తం కూడా జతపరిచారు. సుమారు 1000 కోట్ల రూపాయలకు సంబంధించి భూములను అపనంగా అప్పగించారంటూ కూడా ఈడీకి అమోయ్ కుమార్ సంబంధించిన తప్పిదాల పట్ల ఫిర్యాదు అయితే చేశారు. తమంతా రోడ్డుతో పడ్డాము, బాధితులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నామంటూ కూడా న్యాయం చేయాలంటూ కూడా ఇప్పటికే కోర్టులో వైపు న్యాయపోరం కొనసాగుతున్నట్టు కూడా ఫ్లాట్ ఓనర్స్ అయితే ఒక వినిపిస్తా ఉన్నారు. అమోయ్ కుమార్ పై ప్రస్తుతం ఈడీ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో తమ కేసులు కూడా పరిగణలోకి తీసుకున్నట్టు కూడా బాధితులు మరి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు నగరం రెవెన్యూ సంబంధించి 182, 183 సర్వే నెంబర్ సంబంధించి ఒకవైపు వివాదం కొనసాగుతుండగా దానిపైన ఈడీ విచారిస్తుంది. మరి ఇలాంటి బాధితుల ముందుకు కూడా ఇంకా విచారిస్తామంటూ కూడా ఈడీ అధికారులు ఒకవైపు చెప్తా ఉన్నారు. మరి దీనిపైన కూడా ఈడీ అధికారులు విచారిస్తారా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి నెలకొంటున్నాం. మరి ఈ కుంభకోణంలో అమోయ్ కుమార్ ఒక్కడే ఉన్నాడా? అతనికి ఎవరైనా ఇంకా చాలా మంది ఉన్నారా? దీంట్లో నాగారం భూమి సంబంధించి చూసుకుంటే ఇంకా రియల్ ఎస్టేట్ వ్యాపారులు మెరుగుపడినట్టుగా ఈడీ అధికారులు ప్రాథమిక అంటే నిర్ధారణకే వస్తారు. ప్రస్తుతానికి ఆ రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారులతో పాటు నిన్న ఏదైతే అమోయ్ కుమార్ ని కన్సల్టేషన్ పద్ధతిలో కూర్చోబెట్టి విచారణ అయితే జరిపారు. ముఖ్యంగా ఏదైతే 181, 182, 183 ఈ 3 సర్వే నెంబర్లు సంబంధించి 100 ఎకరాల గూడాన్ భూమి ఉంది. గూడాన్ భూమిలో 42 ఎకరాల భూమిని ఇల్లీగల్ గా వివరాలు చేశారు. దీనికి సంబంధించి ఏదైతే గూడాన్ చట్టాన్ని కూడా ఎలాంటి ఫాలో కాకుండా గ్రౌండ్ లెవెల్ సర్వే లేకుండా ఎటువంటి మార్గదర్శకాలు పాటించకుండా అమోయ్ కుమార్ చేశారు. అయితే దీనికి సంబంధించి భూమిని కాపాడాలంటూ కూడా స్థానికంగా కొంతమంది రైతులు డిమాండ్ చేశారు. గతంలో ఫిర్యాదులు కూడా చేశారు. అయినా కూడా అమోయ్ కుమార్ వీళ్ళ ఫిర్యాదులు పక్క పెట్టి మరి ఎవరైతే గూడాన్ భూమి ఉందో వారికి ఏదైతే వాళ్ళు కావాలని కోరారో వారికి డైరెక్ట్ గా చేయడాన్ని వెంటనే ఈపీఐఎల్ అనే ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీకి కట్టబెట్టడాన్ని దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒకవైపు నివేదిక ఈడీ మొత్తం సిద్ధం చేసింది. ఆ నివేదికతో పాటు వీళ్ళు చేసిన అక్రమాలకు సంబంధించి ఏదైతే అమోయ్ కుమార్ ఎన్నుకున్న రియల్ ఎస్టేట్ మాఫియా గత పెద్ద ప్రభుత్వం పెద్దలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. వారిని కూడా వైపు నోటీస్ ఇచ్చి విచారించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి అయితే ఇవాళ ఓనర్లు ఏదైతే మధురానగర్ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ కూడా ఫిర్యాదు చేశారు. 840 మంది ప్లాట్కు సంబంధించిన అన్ని అవకతవకలు జరిపారంటూ కూడా ఒకవైపు ఫిర్యాదు రావడంతో మరి ఏరియా ఈ వైపు కూడా ఆలోచిస్తారా లేదా అనేది ప్రశ్నించారు. ప్రస్తుతానికి ఆధారం సంబంధించిన రియల్ ఎస్టేట్ భూములకు సంబంధించి ఈపీఎల్ కంపెనీకి సంబంధించిన భూములపై ప్రస్తుతం విచారణ అనేది కొనసాగుతుంది. అమోయ్ కుమార్ పాత్రపై పూర్తి స్థాయిలో ఈజెస్ గారు అయితే ఆరోపణ ఇతరుల పేర్ల మీద అక్రమంగా ధరణిలో చేర్చి భూములను బదలాయించినట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి కదా, వాళ్ళు పర్టికులర్ గా ఎవరు అంటే ఇండివిజువల్ గా ఉన్నారా లేదు ఒకటే దానికి ఇట్లా ధరణిలో వాళ్ళ పేర్లను చేర్చడం జరిగిందా? ముఖ్యంగా చూసుకుంటే నాగారం రెవెన్యూ పరిధిలోని ఏదైతే సర్వే నెంబర్ 181, 182, 183 ఈ మూడు సర్వే నెంబర్లు నాగారం రెవెన్యూ పరిధిలో ఉంది. ఇది మహేశ్వరం కిందికి వస్తుంది. భూమికి సంబంధించి మొదటి నుంచి కూడా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 50 ఎకరాల భూదాన్ భూమి కూడా అనేకరంతం అవుతుందంటూ కూడా మొదటి నుంచి కూడా స్థానికంగా ఉన్న రైతులు వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తా ఉన్నారు అనేకరత అవుతుంది, వాటిని కాపాడాలని. అయితే విజిలెన్స్ సంబంధించి ఒకవైపు కేసు నమోదైన తర్వాత విజిలెన్స్ విచారణ కొనసాగింది. భూదాన్ భూముల భాగోతాన్ని కూడా ఒక్కొక్కటిగా బయటికి తీసుకొచ్చారు విజిలెన్స్ అధికారులు. అయితే ఇదే వ్యవహారానికి సంబంధించి గతంలో ఎంఆర్ఓ అంటే నాగారం పరిధిలో ఉన్నటువంటి ఎంఆర్ఓ జ్యోతి కూడా ఆమె పైన కేసు నమోదైంది. కేసు నమోదైన తర్వాతనే విజిలెన్స్ అధికారులు ఎంక్వైరీ మొదలు పెట్టారు. ఆ తర్వాత విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా ఈడీ నివేదికను సిద్ధం చేసుకుని రంగారెడ్డి అప్పటి కలెక్టర్ గా ఉన్నటువంటి అమోయ్ కుమార్ అతని హస్తం ఉండడంతో అతని నోటీసులు జారీ చేసింది. నిన్న మొన్న ఇవాళ ప్రస్తుతం విచారణ అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం 102 ఎకరాలకు పైగా కూడా ఈ భూమి ఉంది. భూమికి సంబంధించి 50 ఎకరాల భూదాన్ బోర్డుకు సంబంధించిన బోర్డు ఉందని భూమి ఉందని బోర్డు ఒకవైపు వాదన ఇస్తుంది. కానీ భూమి జబర్దస్త్ ఖాన్ చెందిన అతని పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. తర్వాత కాలంలో 50 ఎకరాల పైగా కూడా భూదాన్ భూమికి సంబంధించి దానం చేశారని కూడా జబర్దస్త్ కొడుకు హాజీఖాన్ కూడా స్పష్టం చేశారు. ఆయన కూడా 2021లో హాజీఖాన్ వారసులు అంటూ కూడా 42 ఎకరాల పైగా తన భూమి తానేదే అంటూ కూడా ఖాదిరు సునీత ఆమె దరఖాస్తు చేసుకుంది. ఆవే మేఘాల మీద ఎలాంటి సర్వేలు చేయలేదు. సర్వేలు చేయకుండా ఆమె మీద భూమి రిజిస్ట్రేషన్ చేశారు. కేంద్ర స్థాయిలో తప్పనిసరిగా ఒక భూదాన్ భూమి ఇష్యూ జరిగినప్పుడు రెవెన్యూ అధికారులు తప్పనిసరిగా రూల్స్ ఫాలో అవుతూ ఏదైతే కేంద్ర స్థాయిలో పరిశీలించాలి. ఆర్డీఓ, తహసీల్దార్, ఇట్లా రెవెన్యూ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ అంతా కూడా ఆమెకు అనుకూలంగా పనిచేసినట్టుగా ఈ విజిలెన్స్ ఎంక్వైరీ తేలింది. మొత్తం భూమికి సంబంధించి రియల్ ఎస్టేట్ కంపెనీకి కట్టబెట్టడం వీటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. ఈ కోర్టుకు సంబంధించిన ఆదేశాలతోనే ఆ గతంలో ఎంఆర్ఓ జ్యోతిపై ఏదైతే అతను కేసు కూడా నమోదైంది. జాయింట్ సబ్ రిజిస్టర్, ఈఐపీఎల్ రెండు కన్స్ట్రక్షన్ కంపెనీలకు సంబంధించి ఈదిరెడ్డిపై కూడా గతంలో కేసు కూడా నమోదయ్యాయి. ఈ కేసు ఆధారంగానే ప్రస్తుతం ఈడీకి సంబంధించిన వ్యవస్థ మొత్తం ముందుకొచ్చింది. విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతా ఉంది. అయితే అమోయ్ కుమార్ పాత్ర పైన ఎందుకంటే గత ప్రభుత్వ పెద్దల హస్తంతోనే ఈ 42 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేశారంటూ కూడా ఆరోపణలు గుప్పమంటున్న నేపథ్యంలో ప్రస్తుతం వీటన్నిటిని కూడా ఆరా తీస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అమర్.